స్వాతంత్ర్య సమర యోధులు కాటం లక్ష్మీనారాయణ క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కోసం 1947-1948 సంవత్సరాల మధ్యకాలంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. స్వాతంత్ర్య ఉద్యమాల్లో పాల్గొన్న యోధులకు పెన్షన్ ఎంతగానో ఉపయోగపడుతుందని లక్ష్మీనారాయణ విశ్వసించేవారు. స్వతంత్ర భారత్లో అనేక మంది వినియోగించుకుంటున్న పెన్షన్ అవకాశం నిజాం పాలిత ప్రాంతాల యోధులకు దక్కడం లేదు. ఈ అంశంపై అప్పటి కేంద్ర ప్రభుత్వంతో లక్ష్మీనారాయణ చర్చలు జరిపారు. అయినా పెన్షన్ ఇవ్వడానికి కేంద్రం అంగీకరించలేదు. అందుకు నిరసనగా తెలంగాణ సమర యోధుని సత్యాగ్రహం అని రాసి ఉన్న ఒక అట్టను మెడలో వేసుకుని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నివాసం ఎదుట నిరాహార దీక్షకు ఆయన నాంది పలికారు. కాటం లక్ష్మీనారాయణ చేపట్టిన దీక్షను జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. దాంతో ఇందిరాగాంధీ లక్ష్మీనారాయణను పిలిపించారు. దీక్ష వెనుక కారణాన్ని అడిగారు. అప్పుడు కాటం లక్ష్మీనారాయణ ఇలా అన్నారు, సంస్థానాలలో స్వాతంత్ర సమరయోధులను మీరు గుర్తించకపోవడాన్ని మేము అవమానంగా భావిస్తున్నాం. బ్రిటిష్ హయాంలోని ప్రాంతాల్లో స్వాతంత్ర్య సమరయోధులు ఒక్క బ్రిటిష్ వారితోనే పోరాడారు, కానీ సంస్థానాలలోని యోధులు అటు సంస్థానాధీశులతోనూ ఇటు బ్రిటిష్ వారితోనూ పోరాడారు. 15 ఆగస్ట్ మాకు స్వాతంత్ర దినం కాదా? హైదరాబాద్ విముక్తి జరిగిన సెప్టెంబర్ 17 స్వాతంత్ర దినంగా జరుపుకోమంటారా? ఒక్క హైదరాబాద్ సంస్థాన ప్రజలే కాదు, పలు సంస్థానాల ప్రజలు భారతీయులు కారా? అవునా కాదా ముందు ఇది తేల్చండి అని ఇందిరాగాంధీని ఆయన సూటిగా ధైర్యంగా ప్రశ్నించారు. దాంతో సంస్థానాల్లోని స్వాతంత్ర సమర యోధులకు కూడా పెన్షన్ సౌకర్యం లభించింది. కాటం లక్ష్మీనారాయణ పేరు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.